నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కర్నలపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా మాజీ రాష్ట్రపతి శ్రీ వివి గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రతి ఇంటికి వెళుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారికి ఏమైనా సమస్యలుంటే తమకు తెలపాలంటూ ఆయన కోరారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. మన ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల తన పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేటువంటి విధానం తీరుతెన్నులు తెలుసుకుని అర్హత కలిగినటువంటి కుటుంబాలకు మరింత సమర్థవంతంగా సమగ్రంగా సంపూర్ణంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానితోపాటు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, గ్రామ ప్రజలు కోరుకుంటున్నటువంటి మౌలిక సదుపాయాలు వసతులు, వీటన్నిటినీ శాసనసభ్యులు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళి పరిశీలించి దృష్టి పెట్టాలనేటువంటి లక్ష్యంతో వార్డు మెంబర్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర మంత్రి వరకు, చివరికి ముఖ్యమంత్రితో సహా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కనుపూరు సచివాలయ పరిధిలో 2వ రోజు చేస్తున్నాం. కందలపాడు గ్రామంలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎక్కడికి వెళ్ళినా సరే దాదాపుగా ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ఈరోజు సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నాయి. గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీ సభ్యుల జోక్యం, రాజకీయ ప్రమేయం ఏమీ లేకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థ ఉంది. ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. వాలంటీరు ప్రతి గ్రామంలో ఉండేటువంటి, ప్రతి గడపలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు తెలియజేసి వాళ్ళని దానికి సంబంధించినటువంటి దాంట్లో అర్హులందరినీ కూడా తేల్చి అర్హులందరికీ కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఉంటుంది. ఆడవాళ్ళకి తెలియడం లేదు, ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళకి తెలియడం లేదు. అంటే దానికి సంబంధించి ఎవరికి వాళ్ళగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబానికి సంబంధించి ఆ లబ్ధి అందేటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరంగా ఎన్ని కష్టాలున్నా, కోవిడ్ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రజలకి ఏదైతే మాట ఇచ్చాడో, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నాడు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 100కి 100% మార్కులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, వాటికి వెంటనే పరిష్కారాన్ని చూపిస్తున్నాం. ఎక్కడ లోటుపాట్లు లేకుండా మరలా తిరిగి వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఈరోజు ఏకరవ పెడతారో, ప్రజలు ఏ సమస్యలు అయితే మా దృష్టికి తీసుకొస్తారో, సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ మా వెంట ఉంటారు. వాళ్ళు వెంటనే వాటిని నమోదు చేసుకోవడం, చర్యలు తీసుకోవడం, తీసుకున్నటువంటి చర్యల గురించి మరలా మాకు తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇది పెండింగ్లో ఉండడానికి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.